हेलो वेलकम 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 बैक टू माय चैनल नीरूस किचन लैब मीरे एप्पुडैना ना चेतिलो उन्न ई आइटम एंटो चूसारा इदी नाकु चाला 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 इष्टमैन दुंपंडी दीन्नि कर्रपेंडलम अंटारु रीसेंट गा मा हस्बंड मार्केट कु वेल्लेटप्पुडु अक्कड वेजिटेबल्स शॉप लोनि ई दुंपलु उन्नायंट कनिपिंचायंट अयिते ई दुंपलु एंटो आयनकु कूडा तेलियदु काकपोते शॉप कीपर चेप्पाडंट ఇది చాలా మంచి దుంపలండి వీటిని బొబ్బిల నుంచి తీసుకుని వస్తాం ఇక్కడైతే బాగా సేల్ అవుతాయని చెప్పారంట అయితే వీటిని కూరగా వండుకోవచ్చు ఉడకబెట్టి కూడా తినొచ్చు అని అన్నాడంట అయితే ఈయన కూడా ట్రై చేద్దాం నా చేతనే తీసుకుని వచ్చారు అది చూడగానే నిన్నైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇది చాలా ఏళ్ళ తర్వాత నేను ఈ దుంపలు చూస్తున్నాను అన్నమాట నేను చిన్నప్పుడు ఈ మొక్కలు మా ఇంట్లో ఉండేవి మేమైతే ఉడకబెట్టుకునే తినేవాళ్ళం కూర చేయడం నాకైతే రాదు కాకపోతే మన కిచెన్ ల్యాబ్ లో ఒకసారి ఈ రోజు కూర కూడా ఏదైనా ఫ్రై చేద్దామని నేను డిసైడ్ అయ్యాను ఆ ఫ్రై చేయడానికి అయితే నేను రెడీ అయ్యాను అన్నమాట యాక్చువల్లీ ఈ దుంపలు ఎప్పుడు మన కిచెన్ లో ఉండే సగ్గు బియ్యం ఈ దుంపలతోటే చేస్తారండి ఈ దుంపల్లో ఉండే పిండి పదార్థం ఉంటదన్నమాట చూసారా పిండిలా ఉంది ఆ పిండి పదార్థంతో సగ్గు బియ్యం తయారు చేస్తారన్నమాట ఈ సగ్గు బియ్యం మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూనే ఉంటాం కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సగ్గు బియ్యం కరపెండలం నుంచే వస్తుందని ఇది చూడండి ఇక్కడ నేను దుంపలు శుభ్రంగా కడిగేసుకున్న మట్టి అంతా తీసేసాను పైన స్కిన్ అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను కట్ చేస్తుంటే చూసారా పిండి పిండిగా ఎలా ఉందో ఈ పిండి అంతా కొచ్చిపోవాలని నేను కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేసుకున్నాను అన్నమాట నీళ్ళలో వేసుకుంటే ఆ పిండి అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది ఆ చాపింగ్ ప్లేట్ కూడా చూసారా ఎలాగా మొత్తం పిండి పిండిగా తయారైంది దుంప ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకే మన పూర్వీకులు ఈ దుంపల్ని చాలా యూజ్ చేసేవారు ఇప్పుడైతే ఇవన్నీ కన్మర్గ్ అయిపోయినాయి ఈ దుంపలు కట్ చేసి అన్ని నేను నీళ్ళలో వేసుకుని రెండుసార్లు కడుక్కున్నాను ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకుంటున్నాను అన్ని ముందుగా ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై చేసి అందులోకి ఈ ముక్కల్ని నీళ్ళలోంచి తీసేసి అలా డైరెక్ట్గా వేసుకున్నాను అన్నమాట నీళ్ళన్నీ వాట్ చేసి ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని మొత్తం కలిపి మూత పెట్టుకున్నా ఈ మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ కుక్ చేశానన్నమాట ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఇది చాలా త్వరగా దుంప కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి నీళ్ళు ఏమి వేయక్కర్లేదు మూత పెట్టేసుకోవడమే మగ్గిపోతుంది అన్నమాట ఒక్క 3 to 5 మినిట్స్లో మగ్గిపోయింది ఈ మగ్గిపోయిన వాటిల్లో ఇప్పుడు పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం లావుగా చేసుకున్నాను చూడండి మరీ పలుచగా కట్ చేయలేదు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అన్నీ వేసి అన్నిటినీ బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా తయారైతే చాలు అంతే ఎక్కువసేపు కుక్ చేయవలసిన అవసరం లేదు ఈజీగానే కుక్ అయిపోతాయి అన్నమాట చూడండి ఉల్లిపాయలంతా ట్రాన్స్పరెంట్గా తయారయ్యాయి ఇప్పుడు దీనికి సరిపడగా కారం వేసుకోండి మీ టేస్ట్కి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం అయితే ఉంటుంది పచ్చిమిర్చి వలన దానికి మిగిలిన ఏ బ్యాలెన్స్ కారం మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకుని ఇది కూర కారం అండి అందుకే ఇందులో మసాలాలు అన్నీ ఉంటాయి ఇంకా వేరేగా నేను మసాలాలు వేయను ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ ఇందులో కూరకారంలోనే ఉంటాయి నా కూరకారం కావాలంటే నేను వీడియో కూడా ఉంది అది కూడా చూడొచ్చు మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసి మూత పెట్టేసుకుని 2 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం వేడిగా ఉన్నది కదా అంతే అండి హెల్దీ టేస్టీ అండ్ ఈజీ కర్రపెండలం ఫ్రై రెడీ అయిపోయింది ఇదైతే అన్ని ఏజ్ల వాళ్ళు తినొచ్చండి ఎవరికైనా సూట్ అవుతుంది అండ్ ఇది చాలా హెల్దీగా కూడా ఉంటుంది నేనైతే ఇలాగే ఉట్టిగానే తినేసాను ఇది రసం సాంబార్ అండ్ రోటీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి కొట్టిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దుంపలు దొరికితే అండ్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.